నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. అయితే అవి ఆచరించే సమయంలో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏంటో చేయకపోతే ఏంటో. అయితే వాళ్ళ ఆచారాలకి అనుగుణంగా ఎవరెవరు ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ధర్మబద్ధంగా ఎలా నడుచుకోవాలి తదితర విషయాలకు సంబంధించి సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావతాని రచయిత డాక్టర్ వర్ధిపతి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి వెంకటేశ్వర రెడ్డి రాస్తున్నారు. తల మీద చేతులు పెట్టుకొని ఆలోచించకూడదని అంటారు ఎందుకు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మవారు లక్ష్మీదేవి పాద పద్మాలకు నమస్కారం చేసుకుందాం. మార్కండేయ పురాణం 18 పురాణాల్లో చాలా గొప్ప పురాణం. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ స్కాంద పురాణములని 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లో ప్రాచీన పురాణాల్లో మార్కండేయ పురాణం, అందులో మదాలస చరిత్ర, మదాలస తన కొడుకు అలర్కుడికి దత్తాత్రేయుడి విశేషాలు అవి చెప్పింది, సదాచారం చెప్పింది, శాస్త్రాలు ఇలా నడుచుకో ఇలా నడుచుకోద్దని చెప్పాయని చెబుతూ తలతీట ఇరుగేల తగదు గోగక నిమిత్తము లేక ఉమిదల తడుపదగదు అని చెప్పింది. ఈ పద్యం మారణ గారు రాసినటువంటి మార్కండేయ పురాణంలోది కూడా. రెండు చేతులతో తలని ఇలా గోక్కోకు, తల మీద ఇలా రెండు చేతులు పెట్టుకోకూడదు. కారణం ఏమిటో తెలిసిన, ఎందుకు నెత్తి మీద చేతులు పెట్టుకోతున్నారు మన వాళ్ళేమో సరదా కోసం, తెలివి తక్కువ కోసం, లేకపోతే ఏదో పిచ్చి నమ్మకంతో చెప్పింది కాదు. కరాగ్రే వసతే లక్ష్మీహి అంటే లక్ష్మీదేవి ఈ చేతి వేళ్లలో ఉంటుంది, చివరి భాగంలో ఉంటుంది. అగ్రభాగం అంటే ఏమిటి, పైభాగం. కర అగ్రం అంటే చేతి పైభాగం. ఈ పైభాగంలో లక్ష్మి ఉన్నది. లక్ష్మి ఎప్పుడూ కూడా ఈ నుదురు దాటి పైకి వెళ్ళకూడదు. మేనం పురుషుని సప్త స్థానంబులు గడచి తలకుదని విడుచున్ మానుగ వానినిన. ఒకప్పుడు జంభాసురుడి, కొంచెం క్లుప్తంగా చెప్పాలి పెద్ద కథ అని రెండు ముక్కల్లో చెబుతాను, జంభుడనే రాక్షసుణ్ణి దేవతలు చంపలేక దత్తాత్రేయుడిని ఆశ్రయించారు. దత్తుడు జంభుణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. దేవతలు వాడిని రెచ్చగొట్టి తీసుకొచ్చారు. రాగానే దత్తాత్రేయుడి పక్కన లక్ష్మీదేవి కనపడింది. వాడు ఆ స్త్రీని నాకు ఇచ్చేయమన్నాడు. ఆవిడొస్తే పట్టుకుపోమన్నాడు దత్తాత్రేయుడు. అప్పుడు సుందరి నాతో వస్తావంటే నన్ను నా నీ నెత్తి మీద పెట్టుకుంటే నేను వస్తానంది ఆవిడ. వెంటనే వీడు రెండు చేతులతో ఎత్తి నెత్తి మీద పెట్టుకున్నాడు లక్ష్మీదేవిని. అలా తల మీదకి లక్ష్మి వెళ్ళడంతో ఢామ్మని వాడు తల పగిలిపోయి ఓ పెద్ద విస్ఫోటనం చెంది వాడు చచ్చిపోయాడు. దేవతలకు ఆశ్చర్యం కలిగింది. యుద్ధం లేదు, బాంబు లేదు, ఒక బాణం లేదు, ఏమీ లేదు, ఎంత తేలిగ్గా చంపావు, నెత్తి మీదకి లక్ష్మి వెళ్ళగానే వాడి తల పగిలి ఎందుకు తెచ్చాడయ్యా అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, మానవుడి శరీరంలో పాదం మొదలుకుని కంఠస్థానం వరకు ఎక్కడికైనా లక్ష్మి వెళ్ళచ్చు, కానీ నెత్తి మీదకి లక్ష్మి వెడితే వాడు పతనం అయిపోతాడు. దీనికి రెండు అంతరార్థాలు. ఒకటి ఏమిటంటే నెత్తి మీదకి లక్ష్మి వెళ్ళడం అంటే అహంకారం, ధనాహంకారం తలకెక్కడం, నేను డబ్బున్నవాడని అహంకారం. ఆ అహంకారం మహాప్రమాదమై మానవుడిని నాశనం చేస్తుంది. రెండవది, లక్ష్మీదేవి విగ్రహం కానీ, లక్ష్మీదేవి ఉన్న స్థానములు కానీ శిరస్సు మీదకి వెడితే లక్ష్మి యొక్క లక్షణం ఏమిటంటే నెత్తి మీదకి వెళ్ళగానే వాడిని నాశనం చేయటం. మన చేతి వేళ్లలో ఏముందని చెప్పాను దాకా, లక్ష్మి. ఈ లక్ష్మీదేవి ఇప్పుడు నెత్తి మీద పెట్టుకోగానే ఎక్కడికి వెళ్ళింది, తల మీదకి వెళ్ళింది. అంటే తల మీదకి లక్ష్మి వెళ్ళగానే వీడు ఏమైపోతాడు, జంభాసురుడిలాగా తల పగిలిపోక్కర్లా, కానీ క్రమంగా పతనం అయిపోతుంది, బుర్ర పనిచేయదు. మీరు రోజు తల మీద చేతులు పెట్టుకుని గోక్కోగా గోక్కోగా ఆలోచించే శక్తిని కోల్పోతారు, అప్పులు పాలవుతారు, అనేక రకాలైన ఇబ్బందులు పాలవుతారు అని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ
లక్ష్మీ నివాస స్థానమైన ఈ చేతి వేళ్ళు పైకి వెళ్ళకూడదు కనుక అంత వివరం చెప్పలేక నెత్తి మీద చేతులు పెట్టుకోద్దరే. అలా పెట్టుకుంటే నీ ఆలోచన పెడత్రోవకి వెడుతుంది, తద్వారా నువ్వు భ్రష్టుడు అవుతావు, నశిస్తావు, ప్రమాదం అని చెప్పారు. ఏ రకంగా చూసినా లక్ష్మీ శిరస్సు మీదకి వెళ్ళకూడదు, ధనాహంకారం నెత్తికెక్కకూడదు అని రెండు అర్థాలన్నమాట. హైదరాబాద్ నుంచి కృష్ణకుమారి రాస్తున్నారు. తాంబూలాలు పుచ్చుకున్న మరునాడు ఇంటివారు చనిపోతే ఆ వివాహం చెయ్యాలా వద్దా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంటివారు అనే దాంట్లో అస్పష్టతగా ఉంది, ఇంటి పేరిటి వాళ్ళ లేక ఇంట్లో ఎవరైనా, మేబీ ఇంటి వాళ్ళు, బహుశా ఇంట్లో ఇంటి పేరిటి వాళ్ళని ఉద్దేశం. ఇంచేదంటే ఇంట్లో వాళ్ళు అంటే ఇంట్లో బోలెడు మంది ఉంటారు కదమ్మా, తాంబూలాలు పుచ్చుకున్నారు అనుకుందాం, ఏదో మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం లేదా మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇస్తాం అని వాళ్ళు ఎవడో పుచ్చుకున్నారు. పుచ్చుకున్నాక ఈ వధూవరులిద్దరికీ మైల కలిగించే వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే పెళ్లి చేయకూడదు. ఎందుకని, అమ్మాయి తల్లిదండ్రులు లేక అమ్మాయి తాతో లేకపోతే అమ్మాయి బామ్మగారు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే అమ్మాయి ఇంటి పేరిటి వాళ్ళు అలాగే అబ్బాయి ఇంటి పేరిటి వాళ్ళు చచ్చిపోతే 11 రోజులు మైలు ఉంటుంది కాబట్టి చేయకూడదు. అమ్మాయి తండ్రో తల్లో చచ్చిపోయారనుకోండి అప్పుడు పెళ్ళి తొందరగా చెయ్యాలి. అదే అబ్బాయి తల్లి తండ్రి కనుక ఎవరైనా వెళ్ళిపోతే పొరపాటును కూడా 1 సంవత్సరం వరకు ఆ పెళ్లి చేయకూడదు. అది ఒక నియమం అనమాట. తాంబూలాలు పుచ్చుకున్న వెంటనే జరగగానే చివుక్కు ఉంటుంది కదా, అసలు ఆ సమయంలో పెళ్లి ప్రసక్తి కూడా కష్టం. అందుకని నాయన ప్రస్తుతం ఆగిపోయి అన్నారు. అంతేగాని పెళ్లి పూర్తిగా మానేయక్కర్లా, చాలామందికి తెలియక తాంబూలాలు పుచ్చుకున్నామండి, ఆ అమ్మాయి అడుగు పెట్టే వేళ విశేషం, ఇంట్లో ఇలా మైలు వచ్చింది అంటారు కానీ ఇదొట్టి భ్రమ. ఆ అమ్మాయి అడుగు పెట్టినా పెట్టకపోయినా పోయేవాడు అలగపోతాడు కాబట్టి తాత్కాలికంగా పెళ్లి వాయిదా వెయ్యాలి. ఆ ఇంటి పేరిటి వాళ్ళు అయితే మైలు వస్తుంది, బంధువులు అయితే ఎలాగో చేయకూడదు. కాబట్టి ఈ మనుషుల యొక్క బంధుత్వం దగ్గర సంబంధాన్ని బట్టి మనం వాయిదా వేయడం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సాధారణంగా ఇంటి పేరిటి వాళ్ళు మాత్రమే ఈ తల్లిదండ్రి కాకుండా ఉంటే కేవలం ఆ ఒక్క నెల ఆపి మరుసటి నెలలో పెళ్లి చేసుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి లక్ష్మి రాస్తున్నారు. తులసి కోట దగ్గర ప్రతిరోజు తప్పనిసరిగా దీపం పెట్టాలా వివరించండి అంటూ రాస్తున్నారు. తులసి అంటే ఎవరండి? లక్ష్మి, పార్వతి, సరస్వతి ఈ ముగ్గురు యొక్క సమష్టి రూపం. సమిష్టి అనకూడదు సుమా, సమ్ అష్టి సమష్టి అంటే తెలియక ఎప్పుడైనా ఇక మీద ఉచ్చారణలో గుర్తుపెట్టుకోండి, సమిష్టి అనకూడదు సమష్టి అనాలి. ఈ ముగ్గురు యొక్క రూపం అది. పూర్వం గోలోకంలో రాధాదేవికి ఒక చెలికత్తి ఉన్నది, ఆ చెలికత్తి పేరు తులసి. ఆవిడ కృష్ణుడిని ప్రేమించగానే రాధాదేవికి కోపం వచ్చి నా భర్తనే ప్రేమిస్తావా, నువ్వు భూలోకంలో మానవ స్త్రీ వై పుట్టి రాక్షసుని పెళ్లి చేసుకుంది. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వి నీలో ఒక భాగం నన్ను ప్రేమించి ఎవరిని ప్రేమిస్తుంది, తొందరపడి చెప్పించావంటే లోకశ్రేయస్సు కోసం చెప్పించానంది. శ్రీ మహావిష్ణువు యొక్క అనుచరుడు ఒకడున్నాడు, సుధాముడు అంటారు ఆయన్ని, ఆయన కూడా రాధ చెప్పిన పని చేయకపోతే నువ్వు భూలోకంలో రాక్షసుడి వై పుట్టి ఆ తులసిని పెళ్లి చేసుకుంది రాధ. ఆ శ్రీకృష్ణుడి చెలికాడు సుధాముడు శంఖచూడు అనే రాక్షసుడిగా పుట్టాడు. అమ్మవారు చెప్పేగా లోకానికి శ్రేయస్సు చేకూర్చడానికే శాపం పెట్టింది. ఈ శంఖచూడుకి తులసికి పెళ్ళయింది. శంఖచూడు తులసి పతివ్రతగా ఉన్నంతకాలం చావడు, అందుకని శివుడు వాడిని చంపడానికి విష్ణువుని వెళ్ళి తులసి పాతివ్రత్య భంగం చేయమన్నాడు. విష్ణువు శంఖచూడు వేషంలో తులసి యొక్క పాతివ్రత్యాన్ని హరించాడు. హరించగానే వెంటనే శంఖచూడు చచ్చిపోయాడు. అప్పుడు తులసి అసలు రహస్యం కనిపెట్టి, నువ్వు నా భర్త రూపంలో వచ్చి నా పాతివ్రత్య భంగం చేసి నా భర్త చావుకి మూలకారకుడు అయ్యావు గనక రాయి వైపు అని చెప్పించింది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, వసి పిచ్చిదానా, నువ్వు గోలోక నివాసినివి, నీకోసమే నేను వచ్చా, శంఖచూడు నాలో ఒక భాగం కాబట్టి నీకు పాతివ్రత్య భంగం ధర్మం ప్రకారం అవలా, కానీ వాడికి శాపవిముక్తి కలిగించడానికి నేను వాడు చచ్చేందుకోసం ఈ నాటకం ఆడాను, నీ కోరిక ఈ రకంగా తీర్చాను, పూర్వకాలంలో నన్ను ప్రేమించిన కోరికని, నువ్వు శాపం పెట్టడం వల్ల లోకానికి ఉపకారం అవుతోంది, నువ్వు నీ శరీరాన్ని విడిచిపెట్టేయి, నీ శరీరం గండకి అనే ఒక నదిగా ప్రవహిస్తుంది, ఆ గండకీ నదిలో నువ్వు చెప్పినట్టుగా నేను శిలగా మారతా, ఆ శిలని సాలగ్రామము అంటారు, ఈ సాలగ్రామశిల నా రూపం, ఈ సాలగ్రామశిల ఇంట్లో పెట్టుకున్నవాడు వైకుంఠంలో ఉన్నట్టే లెక్క, విష్ణువుని పూజించినట్టే వాడికి సంపదలు ఇస్తాను, ఇక నీ శరీరం గండకీ నది గనక అందులో స్నానం చేసిన వాడికి గోలోక నివాసం ఇస్తాను. నీ జుట్టు తులసి అనే పేరుతో చెట్టుగా మారుతుంది. ఈ తులసి మొక్కలు లోకానికి చాలా ఉపకారం చేస్తాయి. రకరకాల రంగుల్లో కృష్ణ తులసి, విష్ణు తులసి, శ్వేత తులసి, అర్క తులసి, లక్ష్మీ తులసి, వాణీ తులసి, పార్వతీ తులసి ఇలాంటి 216
రకాల తులసులుగా జగత్ ప్రసిద్ధికి ఎక్కుతాయి. ఇవి త్రిమాతల యొక్క అంశతో ఉంటాయి, అంటే ముగ్గురమ్మలు నీ తులసి మొక్కల్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ దీపారాధన చేస్తే వారికి అజ్ఞానం తొలగి మంచి తెలివితేటలు విజ్ఞానం కలుగుతాయి. నిత్య దీపారాధన చేసేటటువంటి వాళ్ళకి శాశ్వతంగా వైకుంఠం ఇస్తాను అని వరమిచ్చాడు. అప్పటి నుంచి ఆ తులసి యొక్క తల వెంట్రుకలే తులసి మొక్కలయ్యాయి. ఆ తులసి మొక్కలు రకరకాల రంగుల్లో లోకంలో తెలుపు తులసి, అదే శ్వేత తులసి అంటాం, అర్క తులసి, ఇలా తులసులుగా వెళ్ళాయి. ఈ తులసి మొక్కల దగ్గర శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా నిత్యం దీపారాధన చెయ్యాలి. చేస్తే శాశ్వతంగా వైకుంఠం వస్తుంది, ఈ లోకంలో దుఃఖాలు నశిస్తాయి, కుటుంబం బాగుంటుంది. కాబట్టి కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, తమ మోక్షం కావాలనుకున్నవారు తులసి కోటకి ప్రతిదినము అంటే అశుచిగా లేనంత వరకు దీపారాధన చెయ్యండి. బయట ఉన్నప్పుడు మాత్రం, మైలు ఉన్నప్పుడు మాత్రం తులసి కోటను ఉట్టుకోవద్దు, దీపారాధన చెయ్యొద్దు. నిత్య దీపారాధన శాశ్వత కైవల్యం ఇస్తుంది. అయితే నిత్య దీపారాధన ఏ సమయంలో అయినా చేయొచ్చు కదండి? ఉదయం 10 గంటలలోపు చేసేదాన్ని ఉత్తమమని, మధ్యాహ్నం చేసేదాన్ని మధ్యమమని అన్నారు. సాయంత్రం 4 గంటల వేళ చేస్తే అధమం అన్నారు. మళ్ళీ సంధ్యా సమయంలో చేస్తామే సాయంత్రం, అది మళ్ళీ ఉత్తమం. కాబట్టి ఏది ఉత్తమమో అప్పుడు చేస్తే ఎక్కువ లాభం కదా. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రజిత రాస్తున్నారు, భోజనం చేసే సమయంలో తుమ్మితే చేతులు కడుక్కున్న తర్వాతే మళ్ళీ భోజనం చెయ్యాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మంచి ప్రశ్న ఇది. తుమ్మిన లేకపోతే పొరపాటున ఈ ముక్కు నుంచి మనం చీవిడి అంటామే, మరి కొన్ని సందర్భాలు ఉచ్చరించకపోతే తెలియదు కాబట్టి అసభ్య పదాలైనా చెప్పక తప్పదు. ఈ చీవిడి లాంటివి కింద కారినా వెంటనే చేతులు కడుక్కుని ఈ ముక్కు చీదుకుని అప్పుడు అన్నం తినాలి అని శాస్త్రం. తుమ్మడం వల్ల ఆహార పదార్థం అశుచి అవుతుంది. ఇంకా పూర్వకాలంలో అయితే ఋషులు ఏమన్నారంటే, నువ్వు అన్నంలో అన్నం తింటుండగా తుమ్మితే అన్నం తీసేసి మళ్ళీ కొత్తగా అన్నం వడ్డించుకు తిను అన్నారు. ఇది అపవిత్రం, అనారోగ్యం కూడా కదమ్మా. ఈ తుమ్మగానే రకరకాలైన బ్యాక్టీరియా అందులోకి వెడుతుంది, ఇందులో ఉన్న ద్రవాలు అందులోకి పెడతాయి. మనమే ఒకసారి జుగుప్స కదా, జుగుప్స లేకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన ఆ వండేవాడు వడ్డించేవాడు తుమ్ముతూ ఉంటే కూడా తినేసేవాడు ఉన్నారు. మైసూరు బజ్జీ వస్తున్నాడు ఒకడు చూశాను నేను, ఇందాక వస్తూ ఉంటే ఇక్కడికి లక్కడీ కాపుల దగ్గర వాడు తుమ్ముతూనే ఉన్నాడు, చీత్తూనే ఉన్నాడు. ఆ మైసూరు బజ్జీ ఉప్పగా ఉన్నాయి, పొల్లగా ఉన్నాయని తినేస్తూనే ఉన్నారు. ఇది మహాదరిద్రం, అనారోగ్యం కూడా. అందుకని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన పెద్దలు తుమ్మగానే ఆహారం తీసేయి, చేతులు కడుక్కో, పవిత్రంగా మళ్ళీ కొత్తగా వడ్డించుకు తిను అన్నారు. కాబట్టి ఇది శాస్త్రమే కాక ఆరోగ్యం రీత్యా కూడా చాలా మంచిది, కనుక అలాగే చెయ్యి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా లక్ష్మీ లావణ్య రాస్తున్నారు, రాత్రి వేళల్లో ఇంటి ముందు ముగ్గులు వేయటం సరి అయినదేనా, వివరించండి అంటూ రాస్తున్నారు. సంధ్యా సమయం దగ్గర నుంచి మొదలుపెట్టి రాత్రి 10 గంటల మధ్యలో వేసే ముగ్గులు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాయి, ఏమీ సందేహం లేదు. సంధ్యా సమయంలో లక్ష్మీదేవి సంచారానికి వస్తుందని మనకి భారతంలో ఆనుశాసనిక పర్వంలో చెప్పారు. సరిగ్గా ఆ సమయంలో ముగ్గులు పెడుతుంటే అమ్మవారికి ఆనందం కలిగి ఆహా రంగవల్లులు తీర్చిదిద్దుతోందని ఆ ఇంట్లోకి అడుగు పెడుతుందట. ఏ ఇంటి ముందు ఆవు పేడతో అలికుతారో, ఏ ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపు తల్లి పైన ముగ్గులు పెడతారో ఆ ఇంట్లో నేను అడుగు పెడతాను అని. లక్ష్మీ నివాస స్థానాలు అంటారు వీటిని. లక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుందో దేవీ భాగవతంలో, నవమస్కంధంలో చెప్పారు, భారతంలో చెప్పారు, ఇంకా అనేక పురాణాల్లో చెప్పారు, బ్రహ్మ వివర్త పురాణంలో కూడా చెప్పారు. కాబట్టి సంధ్యా సమయంలో కనుక ఆవు పేడతో కళ్ళాపు తల్లి లేదా ఏదో పేడతో కళ్ళాపు తల్లి ముగ్గులు పెడితే లక్ష్మీదేవి లోపలికి అడుగు పెడుతుంది. రాత్రి 10 గంటల సమయంలో ముగ్గులు పెడితే సంతానం బాగా అభివృద్ధి అవుతుంది. 7:30-8:30 మధ్యలో రాత్రిపూట ముగ్గులు పెడితే అటువంటిప్పుడు మంచి తెలివితేటలు బాగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా రాత్రిపూట ముగ్గులు పెట్టడం వల్ల ఏ రకంగా చూసినా ఇటు ధనం, ధాన్యం, సంతానం అన్ని రకాలుగాను అభివృద్ధులు చెందుతాయి. సర్వశ్రేయోభివృద్ధిని కూర్చే రంగవల్లులు పగటి కంటే రాత్రిపూట పెట్టడం చాలా శ్రేయస్కరం. పొద్దుట లేవగానే పాచి తుడిచే సమయానికి ముగ్గులు అమ్మవారికి దర్శనమిస్తాయి, అది వాకిలిని కూడా మంగళప్రదం చేస్తుంది. అమంగళం ఉండదు, ఆ ఇంట్లో అకాల మరణాలు ఉండవు. కాబట్టి శుభ్రంగా రాత్రిపూట రంగవల్లులు తీర్చిదిద్దుకోవచ్చును. ఈమెయిల్ ద్వారా జనార్దన్ రాస్తున్నారు, ప్రయాణ సమయాల్లో నదిలో నాణాలు వేస్తారు ఎందుకు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అది అశాస్త్రీయం, అసలు వెయ్యకూడదు. ముందు వేస్తారు ఎందుకనే ప్రశ్న పక్కన పెడితే నదులలో ఏమేమి వెయ్యాలి, రూపాయి కాయిన్స్ చాలా కష్టపడి గవర్నమెంట్ ప్రింట్ చేస్తూ ఉంటే ఈ రూపాయి కాయిన్లు, 2 రూపాయల కాయిన్లు పొరపాటును కూడా నీళ్ళలో వేయకూడదు. వేస్తే అది చట్టద్రోహం, మన దేశద్రోహం కూడా అన్నమాట. మన పూర్వులు ఏం చెప్పారంటే, పండు బ్రిడ్జి మించి పెడుతున్నావు, ఏ గోదావరి బ్రిడ్జి మించో,
గంగా అనేది బ్రిడ్జి మీద చెడుతున్నావు లేదా గంగ దగ్గరికి వెళ్ళావు, ఒక ఫలం వేయి. చేపలు అందులో ఉన్న జల జంతువులు తింటాయి పాపం, తాబేళ్ళు మొదలైనవి. లేదా ఆహార పదార్థాలు ఏ మరవరాలు వేయి, పక్షులు తింటాయి. ప్రయాగలో మరవరాలు మొదలైనవి వేస్తారు అందులోకి, అటుకులును. అవి వేయగానే చక్కగా అందమైన హంసాకారంలో ఉన్న పక్షులు ఉంటాయి, అవి టక్కును వెళ్ళవి తింటాయి. అలా జలజీవులకు ఆహారం కోసం ఆహార పదార్థాలు వేయాలి. లేదా బంగారం వెండి వంటి ధాతువులతోటి చేప, కప్ప, మొసలి, ఎండ్రకాయ మొదలైనవి చేసి వెండి పసిండి చెదుముదురు వ్రతస్థులు భక్తిని అని కాశీఖండంలో ఇప్పుడు చెబుతున్నాం కదా మనం. కాశీఖండం మన భక్తి టీవీలో వస్తుంది ప్రతి మంగళవారం అనుకుంటా బహుశా. అందులో కూడా అందులో అసలు పద్యం నేను శ్రీనాథుడి పద్యం చెప్పాను. బంగారం వెండి ధాతువులతో తయారు చేసిన ఈ జల జంతువులు ఉంటాయి కదా, చిన్న చిన్న కప్పలు ఇలాంటివి వెండితోటో బంగారంతో, వాటిని రేవులు అలా వెయ్యాలి. అవి కూడా లోపలికి విసరకూడదట, మెట్ల మీద పడేలా విసరాలి. ఎందుకంటే బెస్తవాళ్ల పిల్లలు వేయగానే ఏం చేస్తారు, వాటిని ఏరుకుని తీసుకుని వాళ్ళు బాగుపడతారు. అది వ్రతానికి నియమం. అంతే తప్ప రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు వేయకూడదు. అయితే దేవాలయంలో హుండీలో వేయండి, లేదా బిచ్చగాళ్ళ దగ్గర వేయండి, ఎవరికైనా దానం చేయండి. అంతేగాని నీళ్లలో ఇలా రూపాయి కాయిన్లు, రూపాయి నోట్లు వేయటం పాపం అన్నమాట, అశాస్త్రీయం. కాబట్టి వేయవలసినవి కేవలం ఆహార పదార్థాలు, లేదా వ్రతం కలిగినటువంటి వాళ్ళు బంగారం వెండి ధాతువులతో తయారు చేయబడిన జల జంతువులు మెట్ల దగ్గరే, మొదటి మెట్టు దగ్గరే వెయ్యాలి. అవి కూడా బెస్త వాళ్ళు తీసుకునేటట్లుగా వెయ్యాలన్నమాట. ఆ నీళ్ళల్లో తిరిగే పిల్లలు టక్కన కాశీలో వేయగానే తీసేసుకుంటారు వాటిని, అలా తీసుకునేటట్టు వెయ్యాలి. ఇది నియమం. అంటే నదికి ఏదో దక్షిణ ఇద్దాము అన్న ఉద్దేశంతో వేస్తారు. నదికి దక్షిణ వీడేమో రూపాయి ఇస్తే రూపాయి అమ్మవారు తీసుకుంటుందా, అది పేదవాడికి ఇస్తే తీసుకుంటుంది. కానీ నదికి, నదిలో ఉన్న జీవుల కోసం ఇచ్చే దక్షిణ. జీవులు ఏం తింటాయి, రూపాయి తింటుందా, తింద కదా. 5 రూపాయల వెళ్ళి మింగుతుందా, మిగితే చచ్చిపోతుంది చేప పాపం. కాబట్టి నది అనే వంకతో నదిలో ఉన్న జీవరాశులకి ఇమ్మని మన వాళ్ళు పురాణాల్లో చెప్పారు. మన పౌరాణికులు అంత గొప్పవాళ్ళు, వాళ్ళు పనికి మాలినవి ఏమీ చేయమల్లా. ఇప్పుడు మనకు నాకు ఆకలి ఇస్తుంటే గురువుగారు ఈ కాఫీ తాగండి, ఈ వేడివేడి టీ తాగండి అని గొంతుకు లోపొస్తే టీ లోపలికి పెడుతుంది. కానీ నువ్వు పట్టుకొచ్చి రూపాయి వెళ్ళి నోట్లో పెట్టి కుక్కేమనుకో, ఇక తర్వాత ధర్మ సందేహం చెప్పడానికి పద్మాకర్ గారు ఉండరు. కాబట్టి శాస్త్రం శాస్త్రమే అన్నమాట. కాబట్టి రూపాయి నాణములు వెయ్యరాదు. ఈమెయిల్ ద్వారా ప్రతిభ రాస్తున్నారు, వితంతువులు తులసి కోట దగ్గర దీపాలు వెలిగించవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆడ మగ నపుంసకుడు అనే తేడా లేకుండా, కుల మత వయోభేదం లేకుండా, పుణ్యస్త్రీ అపుణ్యస్త్రీ అనే తేడా లేకుండా ప్రతి జీవి వాడు భక్తుడైతే చాలు దీపారాధన చేయొచ్చు. అందులో పుణ్యస్త్రీ కంటే విధవులు చేసే దీపారాధనకు ఎక్కువ విలువ తెలిసినా మీకు, మీకు వీలుంటే కాశీఖండమే చూడండి. కాశీఖండంలో చెప్పారు, నగంగయా తయా భేదో యా నారీ గత భర్తృక. లోపాముద్ర అగస్త్యుల దగ్గరికి దేవతలు వచ్చినప్పుడు దేవతలు పతివ్రత లక్షణాలు మొదలైనవి చెబుతూ అందులో భాగంగా చెప్పారు. మూలంలో కాశీఖండంలో చెప్పిన శ్లోకం, నగంగయా తయా భేదో యా నారీ గత భర్తృక. భర్త చచ్చిపోయిన స్త్రీకి గంగకి తేడా లేదట. ఉమా శివ సమా సాక్షాత్ తస్మాత్ తాం పూజయద్బుధైహి. ఆమె సాక్షాత్తు పార్వతీదేవియే, పరమేశ్వర స్వరూపిణియే. కాబట్టి ముందు విధవకి దండం పెట్టాకే పుణ్యస్త్రీకి నమస్కారం చెయ్యి. కాబట్టి విధవకి ఎంత విలువ ఇచ్చారండి, భర్త లేకపోతే పరమాత్ముడు భర్త. కాబట్టి తల్లి తండ్రి అన్నీ తానే అయిపించిన ఒక గొప్ప ఇల్లాలు, భర్త పోతే ఆవిడ పనికి రాకుండా అయిపోతుందా. ముందు ఆవిడకి పూజ చెయ్యాలి, ఆవిడ శివస్వరూపిణి. శివస్వరూపిణి కనుక దీపారాధన చేయవచ్చు. అంచేత ఈరోజు నుంచి అసలు ముందు విధవుల చేతే దీపారాధన చేయించండి తులసికోట దగ్గర, తర్వాత మాత్రమే పుణ్యస్త్రీలు చేయండి. అసలు ఆవిడ పుణ్యస్త్రీ కంటే అతీతం, గంగా భాగీరథి సమానురాలు అన్నారు. అందుకే ఆవిడ్ని నా గంగయా తయా భేద, ఆవిడికి గంగకి భేదం లేదన్నారు. తస్మాత్ తాం పూజయద్బుధై, కాబట్టి పండితులు ఆవిడ్ని పూజించి తీరాలి. ఆవిడ దీపారాధన చేయవచ్చును. పాలకొల్ నుంచి గొర్తి రామశాస్త్రి రాస్తున్నారు, అన్నం తినే సమయాల్లో ఇతర సమయాల్లో చాలా మంది వాళ్ళ కాళ్ళని స్పృశిస్తూ ఉంటారు, అది సరి అయినదేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అన్నం తినేటప్పుడు జానుభాగముల హస్తములుండ పవిత్రాన్నంబు గుడుచున్నది నరవరేణ్య. సదాచార ప్రవర్తన మార్కండేయ పురాణంలో మదాలస తన కొడుక్కి చెబుతూ అలర్కుడికి చెప్పింది, ఈ కాళ్ళకి రెండింటికి మధ్యలో ఉండాలి చెయ్యి, అప్పుడు అన్నం తినాలి. బాసినవటం వేసుకుని టేబుల్ మీద కూర్చున్న రెండు కాళ్ళకి మధ్యలోనే చెయ్యి ఉండాలి. ఈ చెయ్యి ఇలా పెట్టి, చెయ్యి కాలు మీద పెట్టి, లేకపోతే ఈ చెయ్యి నెత్తి మీద పెట్టుకుని ఇంకో చోట పెట్టి అన్నం తింటే అది అన్నం కాదు,
అది రాక్షస భోజనం అన్నారు. అసలు మానవులు అలాంటి భోజనం చేయకూడదు. తెలుసో తెలియకో ఎందుకో కానీ ఇలా కాళ్ళు ఒకటి పైకెత్తి ఆ కాలు మీద చెయ్యెట్టుకుని అన్నం తింటే బా ఆ దోషం పరిహారం అవ్వడానికి గుడి కట్టించాలట. అయ్యి బాబు అనవసరంగా అడిగామండి, ఇప్పుడు గుడి కట్టించలేమండి, మేము రోజు కాళ్ళ మీద అలాగే చేతులు పెట్టుకు అన్నం తింటున్నాం అనుకుంటే, ఒక్కసారి గురుభక్తితోటి మీ మంత్రోపదేశం చేసిన గురువుగారిని ధ్యానం చేసుకుని ఆయన చెప్పిన మంత్రాన్ని 1000 సార్లు జపం చేస్తే ఇన్నాళ్ళు కాలి మీద చెయ్యి పెట్టుకుని భోజనం చేసిన పాపం పోతుంది. ఇంకా మళ్ళీ మాత్రం అలా చెయ్యకండి అనమాట. గురూపదేశ మంత్రాన్ని గురుధ్యానం చేసి అనుష్ఠానం చేస్తే కాలి మీద చెయ్యి పెట్టుకుని అన్నం తిన్న దోషం పోతుంది. ఇక తర్వాత చెయ్యకండి. తెలియక యావజ్జీవితం ఇలాగే చేస్తే ఇంకా వారిని ఎవరూ ఉద్ధరించలేరని శాస్త్రం చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కాళ్ళకి రెండు కాళ్ళకి మధ్యలో మాత్రమే చేతులు పెట్టు అన్నం తినాలి. కాళ్ళు వంగని వాళ్ళు అనారోగ్యవంతులు ఉంటారు, ముసలాళ్ళు రిటైర్ అయిపోయి పాప అస్సలు శరీరం సహకరించక, తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు చెయ్యి కాలి మీద పెట్టుకుంటే అప్పుడు దోషం కాదు. మొదటి నుంచి చెబుతున్నాం, మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. మానవుడికి రోగం పొందినప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, దానికి మాత్రం నియమం లేదు. అనారోగ్యం లేనప్పుడు మాత్రం, అంటే అంత తీవ్ర అనారోగ్యం లేనప్పుడు కాలి మీద చేతులు వెయ్యరాదు. చాలా సంతోషం అండి, మీరు మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాళ్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.